గుడ్ మార్నింగ్. వంశధారా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కోటబొమ్మాలి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈరోజు మనం పేపర్ 3, కాంటెంపరీ ఇండియా అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, సమకాలీన భారతదేశం విద్య మరియు పర్యావరణ విద్య, మనం ఈరోజు చెప్పుకోబోయే అంశాలు ఏంటంటే బాలకార్మిక వ్యవస్థ. అసలు ఈ బాలకార్మిక వ్యవస్థ లేదా బాలకార్మికులు అంటే ఎవరు, వీరు ఎలా బాలకార్మికులుగా తయారవుతున్నారు, వాళ్ళు బాలకార్మికులు అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వలన పాఠశాలకి వెళ్ళవలసినటువంటి వయసులో కొన్ని డబ్బుల కోసం లేదా కొంత జీతం కోసం వారు పనిచేస్తారు. అలా పనిచేసినటువంటి వాళ్ళనే మనం, అంటే తక్కువ వయసు ఉండి అలా పనిచేసిన వాళ్ళని బాలకార్మికులకి అంటాం. అంటే వాళ్ళ వయసు 5 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట. అంటే ఏంటి, ఆర్థిక ఇబ్బందుల వలన పాఠశాలకు వెళ్ళవలసిన వయసులో డబ్బుల కోసం వారు పనిచేస్తూ ఉంటారు. వీరు ఎవరంటే 5 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళనమాట. వాళ్ళు ఎక్కువగా దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి కుటుంబాలకి చెందినటువంటి వాళ్ళు అయి ఉంటారు. అక్కడక్కడ బాలకార్మికులు ఎందుకున్నామంటే వాళ్ళ వయసు అనేది 5 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉంది కాబట్టి వాళ్ళని బాలకార్మికులు అని అంటారు. అలా కాకుండా పెద్దవాళ్ళు అనుకోండి, 14 సంవత్సరాలు దాటితే వాళ్ళు బాలకార్మికులు కన, అప్పుడు వాళ్ళు శ్రామికులు అవుతారు. అంటే ఈ వయసును ఎందుకు బాలకార్మికులు అంటారు, ఇది పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసించవలసినటువంటి వయసు, శారీరక నిర్మాణం కూడా కరెక్ట్గా అభివృద్ధి చెందినటువంటి వయసు. ఆ చదువుకునే వయసులో వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడం కోసం దారిద్ర రేఖను దిగునున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా మనం వీళ్ళు చెప్పుకోవచ్చు. అయితే వీరి తల్లిదండ్రులకి వీరికి తిండి పెట్టడం కోసం, వాళ్ళ కనీస అవసరాలు తీర్చడం కోసం, పాఠశాలకు పంపించడం కోసం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం వలన వాళ్ళు బాలకార్మికులుగా ఉంటారు. అది వీరు ఎక్కువగా మనం చూసినట్లయితే హోటల్స్లోన, ఫ్యాక్టరీలో, అలాగే అయితే గనుల్లో, చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో వీళ్ళు బీడీ చేసినటువంటి బీడీ కార్మికులుగా, ఇలాగ రకరకాలుగా బాలకార్మికులు మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా హోటల్స్లో, అలాగే ఫ్యాక్టరీస్లో, గనుల్లో, అలాగే కుటీర పరిశ్రమల్లో లేదా బాణ సంచ తయారు చేసే పరిశ్రమలో, అలాగే బీడీలు తయారు చేసినటువంటి బీడీ కార్మికులుగా వీళ్ళని మనం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయితే పేదరికం, నిరక్షరాస్యత, కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేకపోవడం, భూస్వాముల దోపిడీ, బహిష్కరణకి గురైనటువంటి కుటుంబాలు, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలు ఉండడం, అంటే వినియోగ వసూల కోసం ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నటువంటి ఒక తపన, అలాగే తల్లిదండ్రుల ఆదాయం లేకపోవడం, ఇటువంటి కారణాల వలన వాళ్ళు బాలకార్మికులు అవుతారు. ప్రధానం ఏంటంటే వీళ్ళు బాలకార్మికులు అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని రకాలుగా బహిష్కరణ గురైన వారు, నిరక్షరాస్యత, పేదరికం, తల్లిదండ్రులతో నిరక్షరాస్యత, విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలు, భూస్వాముల దోపిడీ, వినియోగ వస్తువులు ఎక్కువగా కొనాలి, మనం సొసైటీలో కొంచెం ఎక్కువగా ఉండాలి అన్నటువంటి కోరిక, ఆ కోరిక డబ్బులు కావాలి కదా, అదే అనమాట. సో ఈ విధంగా వీళ్ళందరూ ఇటువంటి కుటుంబాల నుండి వచ్చినటువంటి, అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నుండి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాలకార్మికులుగా మారుతున్నారనమాట. అయితే బాలకార్మికులు పూర్తిగా, వాళ్ళకి శారీరక రక్షణ వ్యవస్థ కూడా పూర్తిగా అభివృద్ధి చెందదు, పౌష్టికాహారాలు అనేవి ఉండదు, పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో కూడా వీళ్ళు ఉండరు. సో వీళ్ళలో మనం ప్రధానంగా మనం చూసినట్లయితే ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా త్వరగా తలెత్తుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత తలెత్తుతూ ఉంటాయి. క్షయ, కామేర్లు, టీబీ ఇటువంటివన్నీ వస్తుంటాయి. అయితే బాలకార్మిక వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చాలా కృషి చేస్తున్నాయి, కానీ వాళ్ళకి
అంటే ఆ బాలకార్మికుడి దగ్గరికి ఈ వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకం, ప్రవేశపెట్టినటువంటి ఆ సిస్టమ్ ఏదేందో అది చేరట్లేదన్నమాట. సో అందుకే ఇంకా బాలకార్మికులు చాలామంది మనకి ఇప్పటికీ తారసపడుతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కోసం చట్టాలు కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి అనేక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నిస్తుంది, కానీ బాలకార్మికుడి దగ్గరికి అవి చేరట్లేదు. చేరకపోవడం వల్ల ఇంకా బాలకార్మిక వ్యవస్థ భారతదేశంలో ఉంటూ ఉంది అని మనం చెప్తున్నాం. అది బాలకార్మిక వ్యవస్థ. దాని తర్వాత వస్తే వీధి బాలలు. అంటే వీధి బాలలు అంటే ఎవరంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు పెట్టినటువంటి హింస, అది తట్టుకోలేక ఇంటిలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా తట్టుకోలేక తప్పిపోయి గృహం నుండి పారిపోయి వచ్చి నగరాల్లో, పట్టణాల్లో చేరుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు? చెత్త కాగితాలు ఏరుకునేవాళ్ళు, బిచ్చమెత్తుకునేవాళ్ళు, ఇలా ఉంటారు. సో వీరినే మనం చూసినట్లయితే వీధి బాలలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు వీధి బాలలుగా చెప్పుకుంటామంటే వీరు ఎక్కువగా రోడ్లపైనే ఉంటారు. రోడ్లపైనే ఉంటారు కాబట్టి, వీధుల్లోనే ఉంటారు కాబట్టి, నగరాలు ఉన్నటువంటి వీధుల్లోంట, నగరాల్లో పట్టణాలు ఉండే వీధుల్లోంట తిరుగుతూ చెత్తను వేరుకుంటూ బిచ్చాన్ని ఎత్తుకుంటూ రకరకాలుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తారు కాబట్టి వీరిని వీధి బాలలు అని అంటాం. అయితే రాత్రిపూట వచ్చేసరికి వీరికి కావలసినటువంటి గృహాలు ఉంటాయా? ఉండవు. నివాసయోగ్యమైన ప్రాంతాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి వీళ్ళు ప్రజోపకరమైనటువంటి స్థలాలైనటువంటి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు ఇలాంటి దగ్గర నిద్రిస్తూ ఉంటారు. అదే వీళ్ళు అంటే వీధి బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంరక్షణ మనం చూసంటే చేయడానికి ఎవరు ముందుకి రారు, అది ప్రభుత్వమే. అవి అటువంటి వాళ్ళని సంరక్షించడం అటువంటివన్నీ చేస్తూ ఉండాలి. అంటే సంరక్షులుగా కానీ, నియంత్రించేవారు కానీ, మార్గదర్శనం చేసేవారు కానీ వారికి ఎవరు ఉండరు. కాబట్టి ఏం చేస్తారు? స్వేచ్ఛగా తిరుగుతూ ఆ సమవయస్కుల ప్రభావం అనేది పడి మత్తు పదార్థాలకు లోనయ్యి లైంగిక దోపిడీకి గురయ్యి, సో అలాగే ఆ నేరస్తులతో పరిచయాలు ఏర్పడి అనేక నేర ప్రవృత్తైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఇలా ఇలాగా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఒక సంరక్షకులు కానీ, నియంత్రించే వాళ్ళు కానీ, మార్గదర్శనం చేసే ఎవరు ఉండరు. స్వేచ్ఛాజీవులు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సమవయస్కులు చేసినటువంటి పనులు అనుకరిస్తూ మత్తు పదార్థాలు తీసుకుంటారు, లేదా లైంగిక దోపిడీ, దొంగతనాలు, తర్వాత నేర ప్రవృత్తి, చాలా చాలా ఇవన్నీ వాళ్ళకి అలవాటు పడతాయి. అయితే వీరికి సమస్యలు ఏంటి? మనం చూసినట్టు వీధి బాలల సమస్యలు. వీధి బాలలు ఇంటి నుంచి పారిపోయి రావడం, పాఠశాలలకి దూరం అవుతారు కాబట్టి వీళ్ళకి పాఠశాలలో చేర్పించుకోవడానికి కొన్ని ఇబ్బందికరమైన ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పాఠశాలకి దూరంగా ఉంటున్నారు. రెండు, తల్లిదండ్రులకి దూరంగా ఉండడం వలన వీళ్ళు ఏం చేస్తారంటే పాఠశాల ప్రవేశం కోసం ఎవరు శ్రద్ధ చూపే వాళ్ళు ఉండరు. అంటే పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు సంరక్షణలో ఉండాలి. వీరు వీధి బాలలు ఇంటిని విడిచిపెట్టి పట్టణాలు, నగరాలకు వచ్చారు కాబట్టి వీళ్ళకి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి పాఠశాలలో చేర్పించే వాళ్ళు ఎవరూ ఉండరు. అలాగే వీళ్ళు ఎక్కువ మందికి పేదరికం, నిరక్షరాస్యం, పోషక పదార్థాలు లేకపోవడం వలన కూడా విద్యకు దూరం ఉండడం, విద్య అందుబాటు లేకపోవడం ఒక కారణం. సాధారణంగా పిల్లలు సాధారణ పాఠశాలలో సాధారణ పిల్లలతో వీళ్ళు కూడా, వీధి బాలలు కూడా పాఠ్యాంశాలు చెప్పడానికి సాధారణ పాఠశాల ఉపాధ్యాయుడు కూడా ఇబ్బంది పడతాడు. కాబట్టి వీళ్ళు పాఠశాలకి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి అని వస్తుంది. ఒకే ఇంకొక కారణం ఏంటంటే, విద్యకు దూరంగా ఉండడం ఇంకొక కారణం ఏంటంటే, వీళ్ళు స్థిరంగా ఒక దగ్గర ఉండరు. ఈ రోజు ఒక ప్రాంతంలో ఉండొచ్చు, లేదా ఒక 10 రోజులు ఒక ప్రాంతంలో ఉండొచ్చు, అక్కడ నుంచి ఇంకో ప్రాంతం, ఇంకో నుండి ఇలా ఇలాగ వెళ్ళిపోతాను. ఎందుకు? స్వేచ్ఛాజీవులు ఎందుకే చెప్పాం, మార్గదర్శకం చేసే వాళ్ళు కానీ, నియంత్రించే వాళ్ళు కానీ అక్కడ లేరు. కాబట్టి వీళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చినటువంటి ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఉంటారు. సో అదొక కారణం విద్యకు దూరంగా ఉండాలి. సౌకర్యవంతమైన జీవన విధానం లేకపోవడం వలన, వయసుకు అంటే ఆ వయసులో వారికి కావాల్సిన ఆహార పదార్థాలు లేకపోవడం వల్ల మత్తు పదార్థాలు, మార్గ ద్రవ్యాలు ఇటువంటివన్నీ అలవాటు పడిపోతారు. అందుకే వీరు విద్యకి దూరంగా ఉంటారు. అయితే వీరికి మంచి లక్ష్యాలు నేర్పేవారు కానీ, లేదా మంచి ఆరోగ్యకరమైనటువంటి సహాయ సహకారాలు చేసేవారు కానీ ఎవరు ఉండరు. సో అందువల్లనే వీరు చాలామంది ఏమవుతున్నారంటే వీధి బాలలు చాలా నేర ప్రవృత్తి అయినటువంటి విధానంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది వీధి బాలల కోసం కూడా సో స్టేట్ గవర్నమెంట్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా చాలా పథకాలు అనేవి చాలా
వీళ్ళని పాఠశాలలో చేర్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. వీరి కోసం ప్రత్యేకమైన పాఠశాల కూడా ఏర్పించడం, వీరి కోసం ప్రత్యేకమైన వసతిని ఏర్పరచడం కూడా చేయడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ ఇంకా చాలామంది వీధి బాలలుగానే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఇప్పటికీ మనకి కనిపిస్తూనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.